అనేక 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇస్తా ఉన్నాడు, ఆదుకుంటా ఉన్నాడు. ఈ రాష్ట్రంలో మాకు రావాల్సిన రాజ్యాంగబద్ధమైన వాటా మా ఇంటికి చేరవేస్తా ఉన్నాడు అని గర్వంగా కూడా తెలియపరుస్తా ఉన్నా. ఒక విషయం అండి, చంద్రబాబు కుట్రలో భాగస్వామ్యం, అది కుయుక్తంలో భాగం. ఎప్పుడన్నా సుప్రీంకోర్టు ఒకసారి డిసిషన్ తీసుకున్న తర్వాత ముఖ్యమంత్రి గారు మొదటి ఆలోచనే ఈరోజు సుప్రీంకోర్టు కూడా ఉల్లంఘించింది. పట్టాలు ఇవ్వటం అనేది న్యాయం. ఈ పేద ప్రజలు బ్రతకాలా, ఈ పేద ప్రజలు గూడు కావాలా అని ఆలోచనతో వెళ్తాం. చంద్రబాబు ఎన్ని కుట్రలు కుతంత్రాలు కుయుక్తులు చేసినా, ఎన్ని అబద్ధాలు పలికినా పేదల పక్షపాతి జగన్మోహన్ రెడ్డి గారు పట్టాలిచ్చి తీరతామని తెలియపరుస్తా ఉన్నా. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు. జగన్మోహన్ రెడ్డి గారు పేద పక్షపాతిగా పేదలకి ఎలాంటి సహాయం చేస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు వెంట దేవుడు ఉంటాడు, ఈ రాష్ట్ర ప్రజలు ఉంటారు. తీసుకోపోయే మేమంతా ఉంటాం, లబ్ధిదారులు మేమంతా ఉంటాం. ఎవరు అడ్డుకుంటారు ఈ రాష్ట్రంలో? న్యాయం ధర్మం అనేది ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రధాన పాత్ర. కాబట్టి ఎవరు ఏం చేసినా అడ్డుకున్నటానికి అవకాశమే లేదు. మీరు ఒక్కటి గమనించండి సార్, నేను దాని విషయాన్ని చాలా మంచి క్వశ్చన్. ఈ రాష్ట్రంలో ఏ సంక్షేమ పథకం పెట్టినా సామాజికంగా వెనుకబడిన కులాలు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలే. ఇళ్ల స్థలం ఎవరి కోసం? మాకు అవసరం. ఉన్నత కులాల్లో చాలా తక్కువ మందికి అవసరం. ఖచ్చితంగా మెజారిటీ ఎస్సీలు ఉంటున్నారు, బీసీలు ఉంటున్నారు, మైనారిటీలు ఉండబోతూ ఉన్నారు, ఎస్టీలు ఉండబోతూ ఉన్నారు, మిగిలినవి ఉన్నత కులాల్లో పేదవారు. కాబట్టి ఏ స్కీమ్ వచ్చినా అమ్మఒడి దగ్గర నుంచి ఆసరా చేయూత గోరుముద్ద లేకపోతే ఇళ్ళు ఇళ్ల స్థలాలు ఏ స్కీమ్ వచ్చినా అగ్రతాంబూలం ఈ పేదలైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలే, మైనారిటీలే. కాబట్టి తప్పకుండా మెజారిటీ ఉంటాయి. పేదవారికి గూడు కోసం ఇళ్ల స్థలాలు ఇస్తా ఉంటే ధర్నా ఎవరు చేస్తారు? ఎవరు చేస్తారు, ఎవరు చేయిస్తారు? మూర్ఖులు కక్కసంగా బ్రతకాలని రాజకీయాలు చేసేవాళ్ళు ఎందుకు పరికిరాని వెదవలు చేయిస్తూ ఉంటారు. వాళ్ళు చేయటం వల్లే పాపం అనమాయకులు వచ్చి పోలీసుల దగ్గరకు వచ్చేసి తోపించుకోపోతా ఉన్నారు. ఎందుకంటే లాండ్ ఆర్డర్ అవసరం. ఒక ఎవరన్నా వచ్చిన వాళ్ళని ఏదో తొయ్యాలనో లేకపోతే వాళ్ళని అరెస్ట్ చేయాలని ఎవరికి ఉంటుంది? ఒక గొప్ప పని, ఒక చారిత్రాత్మక ఘట్టానికి తెరజేస్తూ ఉంటే దాన్ని నాపటం తప్పు కదా. చట్టం దాని పని చేసుకుపోతానే ఉంటుంది. కాబట్టి ఇదన్నిటికీ ప్రధాన భూమిక చంద్రబాబు నాయుడు ఉన్న కుళ్ళు కుతంత్రాల ద్వారానే ఇవి జరుగుతూ ఉన్నాయి. ఒక విషయం అండి, అసైన్మెంట్ ల్యాండ్ దళితులకు తీసుకున్నప్పుడు ఆల్టర్నేటివ్ కానీ కాంపన్సేషన్ కానీ ఖచ్చితంగా ఇస్తారు. తీయకుండా ఎక్కడ ఉండదు. ఎవరో తెలిసి తెలియని వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటే అది నిజం కాదు. తీసుకోవటానికి అవకాశం ఉన్నప్పుడు చట్టం ఎలా చెప్తా ఉందో అలాగే వెళ్తుంది ప్రభుత్వం. పైగా జగన్మోహన్ రెడ్డి గారు 4 అడుగులు ముందుకేసి పేదలకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉండరు. చూస్తారుగా అసైన్మెంట్కి సంబంధించి రాబోయే రోజుల్లో ఎలాంటి గొప్ప నిర్ణయాలు తీసుకోబోతున్నారో మీరే చూస్తారు. చరిత్ర ఈ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి చరిత్ర రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ దళితుల భూముల విషయంలో చరిత్ర సృష్టించబోతా ఉన్నాడు. భూమి కొనియవలసిన పని ఏముంది? ఇంకొక చోట ఏమన్నా ఈ ప్లేస్ తీసుకుంటే వేరే ప్లేస్లో ఇవ్వచ్చు. కొనియవలసిన పని ఏముంది? పథకాన్ని ఆపాలని ఆపటానికి అవకాశాలు ఏ ప్రభుత్వం అయినా ప్రజలకు గవర్నమెంట్ భూమి అవకాశం ఉంటే ముందు ఇటాకి సిద్ధంగా ఉంటుంది. ఒకవేళ తీసుకోవాలన్నా తీసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీలకు భూమి ఇచ్చినా మరలా ఎక్వైర్ చేసుకోవచ్చు. ఆల్టర్నేటివ్ ల్యాండ్ కానీ కాంపన్సేషన్ కానీ ఇవ్వాల్సి పరిస్థితుంది. అవన్నీ యాక్టివేట్గా జరుగుతూనే ఉన్నాయి.
రాజధాని ప్రాంతంలో రాజధాని కట్టినటువంటి ప్రాంతము ఈ భూమి ఇచ్చే ప్రాంతము లేకపోతే ప్రజలు అక్కడ ఉన్నటువంటి ప్రజలు జీవనం ఎక్కడ చేస్తా ఉన్నా ఆ ప్రాంతం అంతా బేరీ చేసుకోవాలా వేసుకున్నప్పుడు తెలుస్తుంది ఏ ప్రాంతంలో రాయిని కట్టాలో ఏ ప్రాంతంలో వ్యవసాయం చేయాలో ఏ ప్రాంతంలో ఇల్లు కట్టుకోవాలో ఆ నివాస యోగ్యమైన ప్రాంతంలో ఇల్లు ఇస్తున్నాం అంతేగాని తీసుకెళ్లి మునిగిపోయేదేను ముళ్ళకజ్జల్లోనూ పెట్టాల్సినటువంటి ఆలోచన లేదు ఈరోజు ఇచ్చే రాజధాని ప్రాంతంలో ఒకసారి ఇళ్ల స్థలాలు చూస్తే బాగుంటుంది రెండు నేను అక్కడికి వెళ్తున్నా మీరు కూడా వస్తే ఒకసారి చూద్దాం ఎలాంటి ప్రాంతం ఇస్తున్నారో థ్యాంక్ యూ